అందరికీ నమస్తే, నేను మీ ప్రియ, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలోనే ఒక ముఖ్యమైన టాపిక్ అన్నమాట, ఆగలహరి నువ్వు. అలాగే మీరందరూ మెచ్చే టాపిక్, అలాగే మీకు ఇష్టమైన వీడియో అని నేను చెప్తాను. ఎందుకంటే ఈరోజు అనేది సీడ్స్ గివే అప్డేట్ అండి. అప్డేటే కాదండి, ఇందులో చిన్న సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. వచ్చేయండి. ఇంకా మెయిన్లీ మన హెల్త్ కూడా బాగుంటుందన్నమాట, మెంటలీ అని తీసుకెళ్ళి కూడా. ఇవి వచ్చేసి ఇవి రేర్ వెరైటీ సీడ్స్ అనమాట. ఇవి ఆదిలక్ష్మి అక్క పంపించారు నాకు. అలాగే ఇంకా మనం మహీ సౌజీ సీడ్స్ చూసుకుందామండి. ఆర్గానిక్ ప్రభా ఛానల్ తెలుసు కదండి, ప్రవీణ్ది. సో తను కూడా మొన్న రీసెంట్గా వచ్చాడు కదా, తను కూడా సీడ్స్ తెచ్చాడనమాట. అయితే ఈరోజు గివేవేలోని అప్డేట్ ఏంటంటే, ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళు, ప్రీవియస్ వీడియోస్లో మన గివేవేలో గెలుచుకున్న వాళ్ళకి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎండ ఉంది, చాలా గ్రీనరీగా చాలా బాగుంది, పిల్లలు హడావిడిలో పడిపోయి మొక్కలు పట్టించుకోలేదు, ఇంట్రెస్ట్ వస్తుంది మేడం, రోజు చూడాలనిపిస్తుంది. వచ్చి రాజుగారు రాగానే నాకు ఇది తాయి బాసం అండి, పర్పుల్ వైట్. తాయి అంటేనే మనకి తెలిసిందే కదా, చాలా పెద్ద సైజ్ లో ఫ్లవర్స్ అయితే వస్తాయి, రేర్ ఫ్లవర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఎర్ర బొగడు బంతి అండి, మళ్ళీ రాజుగారు మనకి గిఫ్ట్ ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి పంచమన్నారు కదా, ఇది వచ్చేసి వైట్ మిత్తిమల్లి అండి. ఇప్పుడు ఇది గివేవేలో ఇస్తాం అనమాట, ఇది కూడా సార్ ఇచ్చిందే. అండ్ నెక్స్ట్ ఇది అంతే సార్, అంతే హ్యాపీనెస్. సో మన వీడియో అప్లోడ్ అయిన టైం నుంచి మనకి కామెంట్స్ అయితే 3 అవర్స్ వరకు ఉంటాయన్నమాట. 3 అవర్స్ తర్వాత కామెంట్స్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతాయి. 3 అవర్స్ ఈరోజు ఇంకో అప్డేట్ కూడా ఇద్దాం అనుకుంటున్నానండి. దాంతోపాటు ఏంటంటే, మనకి ఇందిరా టెర్రస్ గార్డెన్ అనే ఛానల్ నుంచి విత్తనాలు అయితే వచ్చినాయి. అయితే ఈ విత్తనాలు కూడా అక్కకి నేను అడిగాను అనమాట. అక్క ఛానల్లో చూస్తామంటే మనకి ఫ్లవర్ సీడ్స్ అనేది భలే కలర్ఫుల్గా కనిపిస్తాయి. సో అవి నాకు నచ్చి నేను అక్కనైతే అడిగాను, అక్క నాకు సీడ్స్ పంపించండి అని చెప్పి. సో అక్క అయితే నాకు రేర్ వెరైటీ సీడ్స్ అయితే పంపించారు. ఇవన్నీ కూడా పూలువేనండి, అంటే ఇప్పుడు వచ్చేది మనకి సీజన్ కదండి, రకరకాల పువ్వులు అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఇందిరా టెర్రస్ గార్డెన్ ఇందిరాక దగ్గర నుంచి వచ్చిన సీడ్స్ అనమాట. సో ఈ ప్యాకెట్ వచ్చేసి ఆదిలక్ష్మి అక్క పంపించారండి. ఎప్పుడు మేము కలుస్తూ ఉంటాము, మీట్స్కి కానీ లేకపోతే ఏమన్నా గార్డెన్కి విజిట్ చేస్తూ ఉంటాం కదా. ఈ మధ్యన ఏంటంటే టెర్రస్ గార్డెన్ విజిట్ అనేది చేస్తాము, చక్కగా వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాం కదా. అవినప్పుడు నేను వెళ్తున్నాను, అవలేనప్పుడు ఉండిపోతున్నాను. సో అలాగేంటంటే ప్రతి ఒక్క గార్డెను మనకి యూట్యూబ్లోనే కనిపిస్తూ ఉంటే భలే ఉంటుంది కదండి, మనకి అదొక గుర్తుగా ఉంటుంది. యూట్యూబ్లో ఎప్పుడు చూసుకున్నా చక్కగా ఉంటుంది, అలాగే ఒక ఇన్స్పిరేషన్ అండి. అందరినీ చూసి మనం కూడా గార్డెన్ ఇలా చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. మెయిన్లీ మన హెల్త్ కూడా బాగుంటుందన్నమాట, మెంటలీ అండ్ ఫిజికలీ కూడా. ఇవి వచ్చేసి ఇవి రేర్ వెరైటీ సీడ్స్ అనమాట. ఇవి ఆదిలక్ష్మి అక్క పంపించారు నాకు. ఆమె పండించినవన్నీ కూడా చక్కగా వండుకుంటారు, వండినవి కూడా చూపిస్తూ ఉంటారు ఆ ఛానల్లో. అలాగే కొన్ని సీడ్స్ అయితే కలెక్ట్ చేసినవన్నీ అందరు ఫ్రెండ్స్కి ఇస్తారండి, నాకనే కాదు అందరికీ పంచుతారనమాట. నేను ఎలాగా నేను మీకు పంచుతున్నానో అందరూ కూడా అలా పంచుతున్నారనమాట. ఇవి వచ్చేసి ఆదిలక్ష్మి అక్క సీడ్స్. అలాగే ఇంకా మనం మహీ సౌజీ సీడ్స్ చూసుకుందామండి. మొన్న మేము సౌజీ గారు ఇంటికి వెళ్ళాం కదా, మహేష్ గారు అండ్ సౌజీ వాళ్ళ ఇంటికి. వాళ్ళది వచ్చేసి మహీ సౌజీ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అనమాట. అసలు ఎక్సలెంట్ గార్డెన్ అండి అది, నిజంగా చూడాల్సిన గార్డెన్ అనమాట. అందరూ కూడా వాళ్ళు చూపించే ప్రేమ కూడా మొక్కల్లాగే చాలా బాగుంటుంది. ఆ పలకరింపు కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. వాళ్ళు కూడా సీడ్స్ అనేది పంపించారు, టమాటో సీడ్స్, రకరకాల సీడ్స్ అండి. వాళ్ళు కలెక్ట్ చేసిన సీడ్స్ అన్నీ కూడా ఇచ్చారనమాట. మాకేం కావాలో అవి మేము తీసుకున్నాం. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే టమాటోస్, వంకాయలు, ఆ వంకాయ మొక్కలు కూడా ఇచ్చారు. అవి ఇంకా ఇప్పుడు పూత అయితే వచ్చేస్తుందని. ఇంకా నా దగ్గర ఉన్న సీడ్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. అలాగే మనకు వచ్చేసి ఆర్గానిక్ ప్రభా ఛానల్ తెలుసు కదండి, ప్రవీణ్ది. సో తను కూడా మొన్న రీసెంట్గా వచ్చారు కదా, తను కూడా సీడ్స్ ఇచ్చాడనమాట. తన వెబ్సైట్లో అయితే చాలా సీడ్సే ఉన్నాయి. ఇవన్నీ ప్రవీణ్ ఇచ్చిన సీడ్స్ అండి, ఆకుకూరలు. ఇప్పుడు వేసుకోవాల్సిన సీడ్స్ అనమాట ఇవన్నీ కూడా. చక్కగా ఇవి వేసేసుకోవచ్చు. అయితే ఇవి కొంచెం కొంచెం ఉన్నాయి కాబట్టి నేను వేసేసుకుంటాను. మీకు ఎందుకు షేర్ చేస్తానంటే, మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి సీడ్స్ వచ్చాయంటే అదొక తెలియని ఆనందం కదండి. నిజంగా మనకి మొక్కలు ఎవరైనా ఇచ్చినా, సీడ్స్ ఇలా పంచినా, లేదు మనం సీడ్స్ కొనుక్కున్నా, ఏదో తెలియని ఆ థ్రిల్లింగ్ అనమాట, ఏదో సాధించేమన్నా, ఘనత సాధించేమన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. మరి మీకు ఎలా ఉంటుందో తెలీదు. ఇంకొక సర్ప్రైజ్ ఏంటనేది మనం ఒక 2 నిమిషాలు ఆగి చూద్దాము. అయితే ఇందులో కొన్ని ఫ్లవర్ సీడ్స్ అయితే మీకు షేర్ చేస్తాను. అలాగే నా దగ్గర ఉన్న సీడ్స్ కూడా కలెక్షన్ అయిపోయిందండి, నేను కలెక్ట్ చేశాను గార్డెన్లో కూడా.
సో అవి కూడా మీకు షేర్ చేస్తాను. అయితే ఈ అప్డేట్లో ఏంటంటే ఈరోజు నేను అడుగుతానండి 3 క్వశ్చన్స్ అయితే ప్రీవియస్ వీడియోస్లో అనమాట, అవి కూడా నేను మీకు హింట్ ఇస్తాను, హెల్ప్ కూడా చేస్తాను, ఏ వీడియో ఏంటి థంబ్నైల్ అన్నీ కూడా చెప్తానమాట. సో ఆ క్వశ్చన్స్కి మీరు రైట్ ఆన్సర్స్ అనేది కరెక్ట్ టైంలో ఇన్ టైంలో పెట్టేసుకోండి. ఇప్పుడులాగే ఈ గివ్ అవే అనేది ఈసారి కూడా అవుతుందండి. సో తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళు, ప్రీవియస్ వీడియోస్లో మన గివ్ అవేలో గెలుచుకున్న వాళ్ళకి ఒక ఐడియా అనేది ఇప్పటికే మీకు వచ్చేసి ఉంటుంది. సో కొత్త వాళ్ళకి ఏంటంటే చిన్న అప్డేట్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. వీడియోస్లోనే 3 క్వశ్చన్స్ అడుగుతాం, 3 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ అనేది ఇన్ టైంలో పెట్టేసుకోండి, ఓకేనా? సో ఆ టైం అనేది ఏంటనేది నేను చెప్తాను, ఓకేనా? ఎర్ర బొగడు బంత్ అండి, మళ్ళీ రాజుగారు మనకి గిఫ్ట్గా ఇచ్చారనమాట. సర్ప్రైజ్ చెప్పాను కదా ఏంటనేది. సో తను స్వయంగా వచ్చారనమాట మన ఆశ్రమానికి విజిట్ చేయడానికి. ఈరోజు హైదరాబాద్ నుంచి చాలామంది వచ్చారండి, వైజాగ్లో మీట్ ఉంది మణిగారి ఇంట్లోని. సో నేను కూడా వెళ్ళాలి, అదే సర్ప్రైజ్ అనమాట. ఇది వచ్చేసి సార్ మీ చేతితో ఇయ్యండి సార్, ఈసారి వైట్ పింక్. మళ్ళీ మనకి ఇది ముద్ద మార్నింగ్ గ్లోరీ అండి, భలే ఉంది కదా. అసలు నాకు నిజంగా ఫిదా అయిపోయింది ఈ ప్లాంట్కి, చాలా బాగుంటుంది. ఇది ఖచ్చితంగా ఈసారి వెయ్యాలి. ఇవైతే 2 సీడ్సే వచ్చినాయి, ఇవి బాగా పెంచిన తర్వాత నేను షేర్ చేస్తాను, సరేనా? ఇదొకటి డార్క్ పింక్, ఓకే చాలు సార్. థాయ్ బాల్సమ్ వేరే రకాలు, ఓకే. మళ్ళీ కొత్త తీసుకొచ్చారా? మాకు అయినాయి మొన్న, మీకు ఇవ్వలే కదా. ఓకే ఓకే. థాయ్ బాల్సమ్లో అది పర్పుల్ ది, ఓకే. ఇదొకటి లైట్ పింక్ మేడం. ఇవి అక్కడ వేరేవి అన్నారు కదా థాయ్ సైజ్లో వస్తాయన్నా, ఇది కూడానా? ఓకే, నేను వచ్చేటోడికి ఇంకా సీడ్స్ అవ్వలేదు. పర్పుల్ ది, ఓకే. 365 డేస్ కొత్తిమీర కొన్ని ఒక సీడ్స్ కూడా మేడం. ఓకే ఆహా, సీడ్స్ ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి. ఇవి ఇలా వేసుకుంటూ వచ్చేస్తాయి సార్, ఓకే. అలాగే ఇప్పుడు ఇచ్చిన ఇదే ఇంకో ప్యాకెట్ ఇవ్వండి సార్, నేను షేర్ చేస్తాను. ఇదేంటి? అది ఇచ్చారు, మాల్వా ఫ్లవర్స్, ఓకే. ఇది సేమ్ కలరే కదా? ఆ సేమ్. ఇలా మనం షేర్ చేసుకోవడం వల్ల కూడా ఏంటంటే, ఇప్పుడు నేను తీసుకుంటున్నాను కదా మీకు పంచడానికి కూడా అవుతుందన్నమాట. సో సార్ ఇవన్నీ కూడా విత్ ప్యాకింగ్ భలే వచ్చారు, ఇప్పుడు మీట్లు ఇవన్నీ పంచుతారనమాట సార్ వచ్చేసి. అయితే రాజుగారు రాగానే నాకు ఇది థాయి బాల్సమ్ అండి, పర్పుల్ అండ్ వైట్ ఉంటుంది. థాయి అంటేనే మనకి తెలిసిందే కదా, చాలా పెద్ద సైజులో ఫ్లవర్స్ అయితే వస్తాయి, రేర్ ఫ్లవర్స్ అనమాట ఇవన్నీ కూడా. సార్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, నేనే వేస్తానని నా చేతిలో నుంచి లాగేసుకుంటున్నారు. వచ్చిన తర్వాత ఫ్లవర్స్ పెడతాను సార్, నీళ్ళలోనే పెట్టాలి. ఇందులో కడిగేసుకోండి సార్. హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక మంచి మొక్క అయితే తెచ్చారు, మాల్వా ఫ్లవర్స్ అంటండి ఇవి. ఆయన చేతులతో ఆయనే వేసేసారు, ఎక్కడ ఆగరు కదా రాజుగారు అయితే. సార్ ఏ కలర్ వస్తాయి సార్ ఫ్లవర్స్? పింక్. మొన్న మేము వచ్చినప్పుడు ఉన్నాయి, ఓకే. హాలీ హాక్ లాగా ఉండి పూసేయి. అవునవును, ఇవి చిన్న చిన్నగా ఎక్కువ వస్తాయి అన్నారు, ఓకే. ఐడియా వచ్చింది, మీరు చెప్పారు కదా. ఈరోజు మన వీడియోలోనే ఒక ముఖ్యమైన టాపిక్ అని చెప్పాను కదా, అయితే 3 క్వశ్చన్స్ అడుగుతానని చెప్పాను కదండి, నాగార్జున రాజు గారి వీడియోలో నుంచి నేను అడుగుతాను. అయితే మన పిల్లలు చేసిన హార్వెస్ట్ వీడియో అనమాట, అది కూడా నాగార్జున రాజు గారి మిద్దె తోటలో సూపర్ హార్వెస్ట్ అని థంబ్నైల్ అనమాట. అందులోనే 3 క్వశ్చన్స్ అడుగుతాను, మీరు బ్యాక్ వెళ్ళి వీడియో చూడండి చక్కగా. 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది రైట్ టైంలో ఇవ్వండి, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అపర్ణ ఎన్ని రకాల ఆకుకూరలు అనేది కోసింది అనేది మీరు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, ఓకేనా? నేను ఇచ్చిన టైం పీరియడ్లోనే మీరు క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి, ఓకే సార్? అయితే మీరు ఇక్కడికి వచ్చినందుకు ఎలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్? అసలు చాలా హ్యాపీ ఉంది మేడం, గార్డెన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి అంటే రేర్ వెరైటీ. సార్ కావాల్సిన రేర్ వెరైటీస్ అయితే లేవు, గార్డెన్ మాత్రం చాలా గ్రీనరీగా చాలా బాగుంది మేడం. ఇంత అంటే ఎండ ఉన్నా కానీ ఎండ ఉంది, చాలా గ్రీనరీగా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అయితే సార్ అయితే మన గార్డెన్ విజిట్ చేయాలని చెప్పి చాలా నాళ్ళ నుంచి అనుకుంటున్నారనమాట, ఇప్పటికి కుదిరింది. లాస్ట్ టైం మీట్కి వచ్చేసి సీడ్స్ అయితే పంపించారు, సార్ అయితే రాలేకపోయారు. ఈసారి మటుకు స్వయంగా మన గార్డెన్ చూడాలి, అలాగే మనతో పాటు మన మాధవి గారు, మ్యాట్ గార్డెనర్, ఇంకా చాలామంది గార్డెనర్స్ విజిట్ చేయడానికి ఈసారి వచ్చారనమాట. దసరా హాలిడేస్ ఇలా స్పెండ్ చేస్తున్నారు అయితే మీరు. అయితే మనం సెకండ్ క్వశ్చన్ అనేది అడిగేస్తాను, మరి
వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మన భాగ్య ఉంది కదండి, భాగ్య కుర్చీ ఎక్కి మరి ఒక వెజిటబుల్ అయితే కోసింది, రాజుగారు కుర్చీ వేసి మరి దాంతో కోయించారనమాట, ఆ వెజిటబుల్ పేరేంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఓకేనా సార్? అయితే మనం 2 క్వశ్చన్స్ అడిగేసాం కదా, ఒకసారి గార్డెన్ విజిట్ చేద్దాం. ఒక పార్ట్ చూసారు కదా, ఇంకో పార్ట్ కూడా మనం చూసే చేద్దాం. ఓకేనా? పిల్లలు హడావిడిలో పడిపోయి మొక్కలు పట్టించుకోలే, ఇంట్రెస్ట్ వస్తుంది మేడం, రోజు చూడాలనిపిస్తుంది, రోజు చూడాలనిపిస్తుంది. అసలు మన గార్డెన్ చూస్తే ఏడా లుక్ ఉండాలా? లుక్ కాదు, ఎవరు గార్డెన్ లో లేనటువంటి మొక్కలు మన మేడం గార్డెన్ లో ఉండాలి. మీరు అని చేయాలి, ఇంత మంది ఉన్నారు. మీరు ఫస్ట్ ప్రయారిటీ చదువుకి ఇచ్చేస్తాం సార్, అందుకే చదువు ఇవ్వాల్సిందే. దాంతో పాటు ఇది చదువు లేకుంటే దేనికి పనికిరావు. అంతే ఫస్ట్ ఇంపార్టెంట్ అదే మేడం, కొద్దిగా పువ్వు పెట్టాలంటే అంతే, వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వాలి కదా సార్. తిరిగినాక ఇంత జాబ్ ఉంది కాబట్టి తింటున్నాం. అవును, అంతే. పోయినా పోయకపోయినా ఇన్నాళ్ళు సోలార్ లేనప్పుడు ఇదంతా ఉండేది తోట, ఇప్పుడు అది సోలార్ వచ్చింది సార్ 10 కిలో, దానివల్ల మొక్కలు కొంచెం తగ్గిపోయి కిందని పెంచుతున్నాను. పెంచినా మొన్న 4-5 సార్లు ఆవులు తినేయడం అయ్యి అని డెవలప్ చేయలేదు. కింద అసలే పెట్టుకోదు మేడం, పాములు వస్తాయి, ఆ పురుగులు వస్తాయి, పోతే దోమలు మతిగా ఉంటుంది. మీరు ఏం మెయింటెనెన్స్ చేయలేరు, ఏది చేయాలనుకున్నా టెర్రస్సే ఉత్తమం. మా ఎక్స్పీరియన్స్ చెప్పిన వాళ్ళు. మీరు ఊహించినట్టయితే ఏమి ఉండదు, ముందే చెప్పాను, అందుకే మీరు మెంటల్గా ఫిక్స్ అవుతారు కదా అని చెప్పాను. అలాగా రేర్ వెరైటీ కనపడతలే, ఏం ఉండదు, రెగ్యులర్ ఉంటుంది, రేర్ ఏం ఉండదు. చాలా ఇబ్బంది చేయాలి మీరు, ఎందుకంటే పిల్లలకి కూరగాయలకి సరిపోతుంది. రేర్ వెరైటీ అంటే ఏందన్నట్టు, రెగ్యులర్ వాటిలోనే రేర్ వస్తున్నాయి అంతే, కొత్తగా అంటే ఏం రావట్లేదు. ఇప్పుడు వంకాయలు ఉన్నాయి, వంకాయల్లోనే రేర్ గా చూసి మేడం చూసాను, రిబ్బుడు రిబ్బుడు అది పెట్టండి, ఎంత అందంగా ఉంటాయి గార్డెన్ లో, అదొక అందం అంతే తప్ప కొత్త ఏముండవు. టమాటాలు ఉన్నాయి, టమాటాల్లో చాలా రకాలు వస్తున్నాయి. ఇది ఉంది ఏదో బుడిమికాయలు, బుడిమికాయలు మీ సైడ్ పచ్చడి చేసుకుంటారు అవి? అవునవును, బుడిమికాయలు రోటి పచ్చడి చేస్తారు సార్. మీరు ఇచ్చిన సీడ్స్ ఎల్లో చెర్రీ టమాటోస్ చేశారా మేడం? చేశాను సార్. అండ్ ఇది వచ్చేసి పంచమ అన్నారు కదా, ఇది వచ్చేసి వైట్ నిత్యమల్లి అండి. ఇప్పుడు ఇది గివ్ అవేలో ఇస్తాం అన్నమాట, ఇది కూడా సార్ ఇచ్చిందే. అండ్ నెక్స్ట్ ఇది సీడ్స్ అలా కలెక్ట్ చేస్తుంటాను సార్, మన గార్డెన్లో వచ్చినవి కూడా, వచ్చిన తర్వాత వెంటనే నేను గివ్ అవే పెట్టేస్తాను. పంచటంలోనే ఉంటుంది అంతే సార్, అంతే. గార్డెనర్స్కి హ్యాపీనెస్ వేరుంటుంది. ఇవి వచ్చేసి ఎల్లో చెర్రీ టమాటో, రాజుగారు ఇచ్చారు కదా ఆ రోజు నేను వెళ్ళేటప్పుడు, ఇన్ని టమాటోస్ అయితే తెచ్చుకున్నాను, అవన్నీ మీ వాళ్ళకి పంచండి అనే గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఇవన్నీ మా భాగ్య తల్లి రెడీ చేసిందండి. ఎన్ని చెర్రీ టమాటోస్ వచ్చేసారా? ఇప్పుడు సీజన్ కదా సార్, చాలా మందికి వస్తాయి, సో అందుకే ఇంక మీరు వస్తున్నారు కదా అని చెప్పి గివ్ అవే అనేది ఈరోజు ప్లాన్ చేశాను. అయితే మనకి సార్ ఇచ్చినవి రేర్ సీడ్స్ అండి, అసలు ఎక్కడ దొరకవు అనమాట. వైట్ నిత్యమల్లి అనేది ఎప్పుడో పోయింది, నా చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తాను, అది కూడా సార్ గార్డెన్లో చూశాను అనమాట. అలాగే ఎల్లో కలర్ చెర్రీ టమాటోస్, ఇంకా దాంతోపాటు 365 డేస్ కొత్తిమీర కూడా నాకు విత్తనాలు ఇచ్చారు, చాలా మైన్యూట్గా ఉన్నాయన్నమాట సీడ్స్ కూడా. అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి మీ వరకు నేను చేరుస్తాను, అది నా హామీ. హామీ ఇస్తున్నాను కదండి, మీరు కూడా చక్కగా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది చేసేయండి. అయితే ఈరోజు మన వీడియోలో 3rd క్వశ్చన్ వచ్చేసి, సో వీడియో చివరిలోని మనం ఒక ఫ్రూట్ కోసుకొని తిన్నామండి, ఆ ఫ్రూట్ పేరేంటనేది 3rd క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఓకేనా? చాలా ఈజీ క్వశ్చన్స్ అడిగాను కదా, ఎవరు టెన్షన్ పడద్దు, చక్కగా కామెంట్స్కి ఆన్సర్స్ అందరూ పెట్టండి, ఇన్ టైంలో పెట్టండి. సో మన వీడియో అప్లోడ్ అయిన టైం నుంచి మనకి కామెంట్స్ అయితే 3 అవర్స్ వరకు ఉంటాయన్నమాట, 3 అవర్స్ తర్వాత కామెంట్స్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతాయి. 3 అవర్స్లో మీరు అనేది ఈ 3 క్వశ్చన్స్కి టక్ టక్ అని ఆన్సర్స్ పెట్టేయండి. అయితే లక్కీ డిప్ ద్వారా విన్నర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది, అవన్నీ కూడా మీకు తెలిసినవి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో అయితే మేము ఇక్కడ నుంచి మేము మాధవి గారి ఇంటికి వెళ్తున్నాము గార్డెన్ విజిట్ చేయడానికి. మరి సార్ అంత దూరం నుంచి వచ్చారు కదా, ఆయన కోరిక అన్నమాట మాధవి గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పి. సో మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాము, వీలైతే ఆ ఫోటో షేర్ చేస్తాను మీకు. ఓకే,
వీడియోస్ చూస్తూ ఉండండి, ఒక 5 డేస్ వరకు మనకి గివ్ అవే అనేది ఇలానే జరుగుతూ ఉంటుంది. ఇన్ టైంలో పెట్టేయండి, మీరు బాధపడద్దు, నన్ను బాధ పెట్టద్దు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. అందరికీ కూడా మంచి సీట్స్ అయితే గెలుచుకోబోతున్నారు కదా, ఆ సరదా అయితే మీకు ఉంటుంది. నాకు కూడా సరదాగా ఉందండి, ఎందుకంటే సార్ వచ్చారు, మేము అందరం కలిసి మీట్కి అయితే వెళ్తున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలా గార్డెన్స్ అందరూ కూడా కలిసి ఏదైనా మీట్ జరుపుకోవాలన్నా, ఎవరైనా కలవడానికి వచ్చినా సరే ఏదో తెలియని ఆనందం కదా. నాకైతే ఆ టెన్షన్లో ఏం మాట్లాడుతున్నా కూడా తెలియట్లేదు, ఆనందం పక్క అనమాట. అందరినీ కలుసుకుంటాం కదా, ఒక పండగ వాతావరణం అయితే వస్తుంది అక్కడ. సో మరి నేను ఉంటానండి, మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అదే గివేవే అండి, సెకండ్ డే గివేవేకి మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు మేమందరం కూడా సెలవు తీసుకుంటాం. సమస్త లోక సుఖినో భవంతు.